నేను అప్డేట్స్ ఇవ్వడంలో అక్కడ చూడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్నా మూవీస్ అప్డేట్స్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో ఈ వీడియోలో 3 ఎక్స్క్లూజివ్ అప్డేట్ అయితే తీసుకొచ్చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం కంటెంట్ అయితే వచ్చేద్దాం. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, గోస్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్. సో ఇది హాలీవుడ్ మూవీ అండ్ ఈ మూవీ మనకు నవంబర్ 19, 2021 థియేటర్లో రిలీజ్ అయిందనమాట. రిలీజ్ అయిన 2 నెలల తర్వాత మనకు బుక్ పాన్ షోలో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తారు. మన ఛానల్ కూడా అప్డేట్ ఇచ్చా, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు మనకు తెలుగు అండ్ తమిళ్, హిందీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ కాలేదు. అండ్ ఇప్పుడు నౌ మనకు ఎస్టర్డే 13 March అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సో ఫైనల్గా మనకు ఈ మూవీ మనకు 10 April నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ కాబోతుంది. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ ఇదే. అండ్ ఫస్ట్ ఈ మూవీ చూసే ముందు ట్రైలర్ చూడండి, ట్రైలర్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, ఉలగా నాయగన్ కమల్ హాసన్ గారు నటిస్తున్న లేటెస్ట్ తమిళ్ ఫిలిం విక్రమ్, ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం అనమాట. అండ్ ఈ మూవీ థియేటర్ డేట్ అయితే లాంచ్ చేశారనమాట. ఈరోజు 14 మార్నింగ్ టైం 7 గంటలకు అయితే అనౌన్స్ చేస్తారు అఫీషియల్గా. సో ప్రూఫ్ అయితే 3 June అయితే మనకు వరల్డ్ వైడ్ ఈ మూవీ థియేటర్ రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు, ఇంకా మనకు టీజర్ రావాలి అండ్ ట్రైలర్ రావాలి. అండ్ సాంగ్స్ ఉన్నాయా లేదా అనేది డౌటే, ఎందుకంటే అక్కడ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. సో సాంగ్స్ అయితే అంతగా ఉండవు. అండ్ మనకు ఖైదీ మూవీ కూడా ఒక సాంగ్ కూడా లేదనమాట. హీరో కార్తీతో తీసిన బ్లాక్ బస్ట్ మూవీ. సో మనకు మాస్టర్ మూవీలో ఒక 2 సాంగ్స్ ఉన్నాయి అంతే. సో ఈ సినిమాలో అయితే నాకు నా తెలిసి ఒక సాంగ్ కూడా ఉండదు అనుకుంటా, చూద్దాం. ఓకే, అండ్ ఈ వీడియోలో 3rd ఎక్స్క్లూజివ్ అప్డేట్, యాంకర్ సుమా కనకల నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం జయమ్మ పంచాయతీ. అండ్ ఈ మూవీ మనకు థియేటర్ డేట్ అయితే లాంచ్ చేస్తారనమాట. సో ఫైనల్గా మనకు 2 April ఈ మూవీ థియేటర్ రిలీజ్ కాబోతుంది. సో ప్రూఫ్ అయిందనమాట, ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ 29 April అంటే నెక్స్ట్ వారం మనకు ఆచార్య మూవీ థియేటర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ మనకు రన్నింగ్ టైం చూసుకుంటే 3 hours అయితే ఉండబోతుందని టాక్ అయితే వినిపిస్తుంది. సో చూద్దాం. అండ్ ఇది మా ఇవాళ వీడియో 3 ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో. మళ్ళీ మీ ముందు ఉంటాం మామ, బాయ్.